నిన్ను ఎలా గుర్చినే గొల్లవారి అది ఆపేసిన మళ్ళీ అని చెప్తున్నా అంత ముక్కలు ముక్కలైందా ఫైవ్ తెలుస్తుంది కురుమవారి అన్ని వధువులైతరు అక్క జాడాలేదురా అక్క గోజూ లేదురో ఎవరిల్లా పడ్డదు ఎసరల్లా పడ్డదు కుర్మవారి మౌగలు అన్ని తిరిగొచ్చిన ఆడిదాకా వేరా నింగలేసిన బాయిలకి ఇట్లా నీళ్ళు బాగుండాలి ఇట్లా పడ్డదేమని మళ్ళీ లేదు ఏ బాయిల లేదు ఏ శర్ర వేయింది వాళ్ళని అడిగితే కూడా మరికి ఇట్లా వేయింది మీ అక్క ఇవి తోబట్టుకొని వేయింది కీనంగా దొరుకుతుంది అని అన్నోళ్ళే లేరా ఒక్కలు అన్న నోట్లకి వెళ్ళి మాట ఎల్లుడే లేదు ఒక్క మాంగారి కోడి భాగ్యం ఉన్న గారి కోకరై గదాలి అక్క లక్ష భాగ్యం ఉన్న అక్క పశువు గోదాలి అక్క ఏ బాయిల వాటో ఏ శరీర వాటో నాక చూడవద్దు చుట్టాలు లేరు పడవద్దు బంధువులు లేరు దామరకొండ పట్టం లోపల ఈయన చూస్తే రాదు ఈయన చూస్తే రాదు లక్క కన్ను కన్ను కాబట్టి
అక్క మనల కొడుకులు వల దాచింది కాబట్టి మనకు మీద బావలు ఉన్నారు అన్నా. తామరకొండ పట్టణం లోపల ఇట్లా మన అక్క మంగాలి ఉన్నవాడు తామరకొండ పట్టణం అక్క ఉన్న కడ బంగారు వాసన కొడుతుంది, బంగారు కలర్ కొడుతుంది, బంగారు సువాసన కొడుతుంది. తర్వాత కడ ద్వారపాల గురు కావలి ఉండరాడు దాకా పోయి అక్క మంగాలి వచ్చిందేమో నువ్వు అడిగి రావాలి. మీ అక్క మంగాలి రాలేదన్న గానీ తలుపులు తాళాలు వలగొట్టన్న వల్ల ఇంటికి లోగిళ్లకు లోపల దాకా పోయి అక్క జాడ చూసిరారా. మన అక్క మాంగారి తామరకొండ పట్టణంలో తలదాచుకుంటది ఆడ తప్పదే మన అక్క మాంగారి మనకి ఇంకా మనకు లేరట్టేరా అన్న పోగన్న. అయితే తామరకొండ పట్టణానికి పోయి వాళ్ళ అన్నగల్ల రాజ్యంలో అక్క ఉన్నట్టయితే బంగారి కడలు కొడుతుంది, బంగారి కడలు కొడుతుంది మన అయ్య
వచ్చి నుంచి నాకు ఏది లేదు, నా కడుపులకు అన్నమే పోలే. పొట్టిదానిక వాళ్ళ కుసం కుసం వాళ్ళే, వాళ్ళ రసరస వాళ్ళే. ఇక నన్ను కాను లేదు, ఇక నన్ను వెలుచు లేదు. ఇక ఒక్కలేనికి ఒక్కలు ఇగో ఎట్లా వాళ్ళని చూస్తే ఇగో ఇట్లా తప్పి అనబట్టింది. ఇక పదిరికింది పోయినాక నాకే ఇచ్చేది అనిపించింది. ఏడు మాపల ఏడు పొద్దుల కన్నం లేదు, కంటికి నీళ్ళ లేదు. వెళ్ళి నుంచి తిప్పుంటా తిప్పుంటా తిప్పుంటే తండల పండి తండల పండి తిరుక్కుంటేనే అత్తున్నా. ఇంత కింద కింద నా ఇంటి మందం లాక్కుంటే వస్తున్నా. కానీ మొత్తం తమ్ముడు నాగవేళ్ళు జరిగిందా? మరి నాగవేళ్ళ అక్క మాంకాలి నన్ను పోయింది మొన్న వెయ్యినే. మొన్న పోయేవారికి ఎక్కడ ఎక్కడికెళ్ళ ఏడుగురు వచ్చిందే బోడ భవనాలు పొడి జుట్లునే. ఏడుగురు ఒక్కడ తిరిగి ఉన్నారు, ఇట్లా జంజిరాలు వేసుకున్నారు. ఇక జంజిరాలు వేసుకుని అందులో ఒక్కడు మైక్ పట్టుకొని పాడుతున్నా అంటే ఇక వేదా వేదం బ్రహ్మ వేదం సులగ్నాసో బ్రహ్మ సులగ్నాసో బ్రహ్మ అని గీవే ఇచ్చారు. నా శివన పడ్డాయి. ఇక టెంట్లు వేసిర్రు, ఇక కోసేది కొత్తుర్రు, అండేది అణుతుర్రు, తినేది తింటుర్రు. పోయి ఆటోలు పోతనే ఉన్నాయి, అచ్చ పనులు అత్తనే ఉన్నాయి. ఇక తాగుడు తినడం ఉంది. కానీ జరిగింది వీళ్ళంతా వచ్చి భోజనానికి ఒరే రాడ రాడా తమ్ముడా ఒక్క పరన్న వాళ్ళ నోట్లకి వచ్చిన అక్కమాంకాలి ఏ బయట పడ్డదో ఏ చేత పడ్డదో మాలికో మార్చిన మాలికో మార్చిన వాళ్ళ ముచ్చని నిన్న అక్క రాజేసి ఆ పొట్టిని చూసుకున్నాడు. వాడు కూడా మారిపోయిండు. వాడిని ఇస్తా నేను అవుతున్నావు ఒక్కడే తొక్కుడే వాళ్ళు కొట్టాన్ని అక్క కోసం దొరికారు దొరికరా తమ్ముడా దగ్గర దొరకొండ పట్టం అక్క కన్నగాళ్ళు మనకు మానవాళ్ళు. ఇక మానవాళ్ళ పట్టం పోయింది, కన్నగాళ్ళ రాజ్యం పోయింది. సిసి ఒక్క పరణం ఆ తమ్ముడు మంచిగున్నాడా, ఆ మరదలు మంచిగున్నదా అంటే నోట్ల ఖర్చుదే లేదు. అక్క మాంకాలి మంచిగుందా అన్నా? మన అక్క మాంకాలిని మంచిగా చూసుకుంటారు దామరకొండ పట్టం కూడా మంచిగా చూసుకుంటారు అంటున్నావా? ఏమన్నా నా చేతి ఉండలేదు, మంచిగా కుర్చీలు వేసిర్రు. రోగిలల్లో ఇక గుగ్గిన కొడుకు మా కుమార్లు ఎప్పుడు మధ్య చచ్చిపోగా మండల బుట్టలు ఎత్తనే ఉంది. ఏమన్నదిరా మన అక్క మాంకాలి? ఓ నిన్ను ఒక్కటే ముచ్చడం అన్నదిరా. ఏమన్నది లగ్గంపాడు గాను వాడి లగ్గంపీడు గాను వాడి బంగారు భాష గాని చేరుకుంటని పిల్లర వరకు కావని ఆ పాము గుట్టని వాడిక దాంట్లో ఎక్కని వాడి కోళ్ళ పిల్లి దుంకడానికి ఇదే చదువుడు గాని తమ్ముడు మంచిగున్నాడా, ఆ మరదలు మంచిగున్నదా? తమ్మి మరికి అంత దూరం వచ్చినావు అన్నా పోగన్నా అక్రమాంకాలు చిరునాడు చుంది సాది పెద్ద చేసింది హరి హరి మాట అని రాదు అక్క నోట ఎన్నడూ అనలేదు అన్నదంటే నమ్మలేడు రా అన్న. మరి అక్క అటువంటిది కాదు అన్నా, తమ్ముడు మంచి ఉన్నడా మరదల మంచి ఉన్నడా అన్న మాట అక్క నోట కంటది కానీ అటువంటి మాటలు మన అక్క మాట్లాడది. మన దావరకొండ పట్టం లోపల అక్క ఉన్నది కాబట్టి ఐదుగురు కొబ్బరింటి ముత్తైదలు ఐదుగురు బ్రాహ్మణింటి ముత్తైదల తోలుకొని చెమ్ముతోడు ఉతకాలు చేత నివల్లి పుట్టుకతోడు పువ్వులు జయమంగళ ఆర్తులు తీసుకొని ఉలకంగ ఓడి బియ్యము తీసుకు
తీసుకొని అక్క దగ్గర పోయి అక్కకు బియ్యం పోసి అక్కడ దూర ఖర్చు కోరి నేను నాగళ్ళు వేసుకుంటా. అని అక్క బంగారు దగ్గరికి ఎట్లా పోతున్నాడు అయ్యల్ల బీరయ్యా. అమ్మ మంగళ అమ్మ నీ పేరు మంగళమ్మ. అంటే
అడవిలో లేని సావు రాదు సున్నాయి లేని పెళ్లి చేయరాదు మీ అక్క మాకారుడి నాగలి అంటే నేను జాడ తీసుకుని నీ దగ్గరికి వచ్చినా నాకు నాగల్లి కాలేదు నాగల్లి అయినాక తమ్ముడా ఎగ్గిలి ఇస్తారు తీసేయరావన్నా నువ్వు అంటున్నావు కానీ నాగల్లి అయిన ముచ్చట నీకు ఎవరు చెప్పిర్రమ్మా తమ్ముడా నీకు నాగల్లి జరిగిందని మన భోగన్న చెప్పిండ్రా నాకు నాగల్లి కాలేదు భోగన్న మాట నమ్ముకు నా ఎమ్మడ కులాన్ని కుల బాంధవులు వచ్చిండ్రు వచ్చిన కులాన్ని అడుగు కులం నాగల్లి అయిందంటే నమ్ము లేకపోతే లేదు కానీ భోగన్న మాట నమ్మకమ్మా తమ్ముడా నీకు నాగల్లి జరగలేదా కాలేదు నాకు నాగల్లి కులాన్ని అడుగు అయ్యా కులమా నాగల్లి జరగలేదా నా తమ్మునికి అడిగి ఇంటికి ఒక్కడ మొన్న ఎల్లమ్మకు వీరప్ప కామరాజుకి మాంకాలికి పోసినట్టుగా ఇంటికి వాళ్ళందరూ బియ్యం పోయింది.